ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క స్క్రీన్ మీకు ఈ విధంగా ఎర్రర్ వస్తుందా ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు పైకి స్వైప్ అప్ చేస్తే కానీ మన యొక్క స్క్రీన్ మనకు అన్లాక్ కాదు అన్నట్టుగా ఆటోమేటిక్గా మనకు డైరెక్ట్ చెప్పేస్తుంది అనమాట. ఇది ఇలా మనకు రావడానికి మెయిన్ రీజన్ ఏముంటుంది, దీన్ని ఈ సెటింగ్స్ని మనం ఎక్కడి నుంచి ఆఫ్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నార్మల్గా ఇది ఎలా వస్తుందంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఈ ప్యాకెట్ మోడ్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనము ఎప్పుడైతే మన యొక్క టెంపర్ గ్లాస్ ఉంటుంది చూడండి, అది చాలా టైట్ అయినా ఏమైనా ఆటోమేటిక్గా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. పైగా దీనివల్ల మనకు చాలా ఇరిటేట్ అయితే వస్తుంది అనమాట ఈ ప్యాకెట్ మోడ్ వల్ల ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకు మొత్తం ప్రాసెస్ అయితే అర్థం కావడం జరుగుతుంది. ఇలా మీ యొక్క స్క్రీన్ పైన ఎర్రర్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ యొక్క స్క్రీన్ యొక్క హోమ్ స్క్రీన్ గార్డ్ ఉంటుంది చూడండి, అది ఫుల్ టైట్ కావచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్తో దాన్ని అయితే తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క మొబైల్ సెటింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు ఏమని సర్చ్ చేస్తారంటే పైన మీరు ప్యాకెట్ మోడ్ అని సర్చ్ చేసినా సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ నుంచి నేను ప్యాకెట్ మోడ్ అని సర్చ్ అనేది చేస్తున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా డైరెక్ట్ మనకు సెట్టింగ్ అయితే తీసుకెళ్తుంది. ఇలా కాదు మేము ఇక్కడ నుంచి చేయలేము, మాకు దొరకట్లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క హోమ్ స్క్రీన్ అయిన్ లాక్ స్క్రీన్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే మీ యొక్క మొబైల్లోనే ఉంటుంది. సింపుల్గా దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళినట్టయితే మనకు లాస్ట్ అని ఇక్కడ చూసుకోవచ్చు ప్యాకెట్ మిస్ టచ్ ప్రివెన్షన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీని ద్వారా మనకు చాలా ఇరిటేట్ అవుతుంది అనమాట అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు, వర్షం పడ్డప్పుడు కావచ్చు, అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తుంటాం. కాబట్టి కంపల్సరీగా ఈ ప్యాకెట్ మిస్ టచ్ ప్రివెన్షన్ ఆప్షన్ ఆన్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లం మనకు వస్తుంది. కాబట్టి సింపుల్గా మీరు ఇక్కడ నుంచి దీన్ని ఆఫ్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా మీ యొక్క మొబైల్లో మీకు ఇలాంటి ప్రాబ్లం లేకుండా, ఇలాంటి స్క్రీన్ మీకు ఎర్రర్ రాకుండా మీరు డైరెక్ట్ ఇలా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ నెట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వింత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ నెట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.